फ्रेंड्स वेलकम टू मम्मी किचन टेस्ट अंड हेल्दी दुंडकाय कोब्बरी पालकूर एला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानंडी। करी अनेदि राइस लोकी चपाती लोकी पुल्का लोकी बागा यूज अवुतुंदी। टेस्ट कूडा चाला बागुंटुंदंडी। चाला ईजीगा कूडा तैयार चेसुकोवच्चु। ई वीडियो लास्ट वरकु स्किप चेयकुंडा चूडंडी, मीकु ईजीगा अर्थमवुतुंदी। इप्पुडु तयारी विधानम एंटो इक्कड मनं चूद्दाम। ముందుగా వచ్చేసి దొండకాయలు కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అలానే ఒక ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ కుక్కర్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు గిన్నె కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే తక్కువ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పోపును మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దొండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా ఉల్లిపాయ ముక్కలు అలానే దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఈ రెండు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా మొత్తం కలుపుకొని ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి పచ్చికారం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చికారం అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చికారం యాడ్ చేసిన తర్వాత 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే ఈ ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి అలానే కొద్దిగా కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఇందులో వచ్చేసి 1 కప్ పాలు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ముక్కలకు మొత్తం కారం పట్టేలాగా ఒకసారి ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతే పాలు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ పాలు అనేది తీసుకున్నాను. మీకు పాలు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా పాలు, కొద్దిగా వాటర్ కూడా పోస్తున్నాను. ఇలా పాలు పోసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ పడతాయి, వాటర్ కూడా వేస్తున్నాను చూడండి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసుకుని 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ రాగానే వెంటనే పొయ్యి మీదకి వెళ్ళి దించేసేయాలి, లేకపోతే అడగంటుతుంది. ఇక్కడ 2 విజిల్స్ వచ్చాయి, స్టీమ్ కూడా పోయింది. ఒకసారి మూత తీసి చూద్దాము, చూసారు కదండి ఎలా కనపడుతుందో. ఇప్పుడు దీన్ని అంతా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కర్రీ అనేది ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా చాలా ఈజీగా దొండకాయ కొబ్బరి పాలకూర ఎలా రెడీ చేసుకోవాలో ఇలా ట్రై చేసి పెట్టండి. ఎవరైనా బాగా ఇష్టపడతారు, ఒక్క ముద్ద వదలకుండా తింటారు. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.